రేవంత్ రెడ్డి యువ నాయకుడు, బలమైన గళం వినిపించే శక్తి ఉన్నవాడు అనుకుని కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డే బెస్ట్ అని పొరపడి గెలిపిస్తే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. గత ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ని గెలిపిస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది పరిస్థితి. 6 గ్యారంటీలంటూ అనేక హామీలతో ఓదరగొట్టిన రేవంత్ పార్టీ వాటిని నెరవేరుస్తుందేమో అనే ఆశ పక్కన పెడితే ఇప్పుడు అసలుకే మోసం వస్తోంది. వచ్చే పథకాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు వరకు ఉన్న పథకాలు కూడా గంగలో కలిసే పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి గతంలో ఏదైనా పథకం ద్వారా లబ్ధి పొంది వారి నుంచి ఇప్పుడు మళ్లీ ఆ లబ్ధి పొందిన సొత్తు తిరిగియాలంటే తుగ్లక్ చేరేకు దిగింది రేవంత్ రెడ్డి సర్కార్. తాజాగా నెలకొన్న ఈ కొత్త సంస్కృతితో ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు గ్రామీణ ప్రాంత వృద్ధులు. ఇన్నేళ్లుగా తీసుకున్న పెన్షన్ డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి 80 ఏండ్ల బామ్మకు రేవంత్ రెడ్డి సర్కార్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం జిల్లాలో ఆసరా పెన్షన్లపై ఇటీవలే సర్వే నిర్వహించగా దాసరి మల్లమ్మ ఆసరా పెన్షన్కి అనర్హురాలు అని, ఇప్పటి వరకు ఆమె తీసుకున్న 172,928 రూపాయలు తిరిగి ప్రభుత్వానికి 7 రోజుల్లోగా చెల్లించాలని అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చి వింత వైఖరి ప్రదర్శించారు. ఈ ఘటనపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 80 ఏళ్ల పైబడిన వృద్ధురాలు ఇప్పుడు అంత డబ్బు ఎలా తెస్తుంది? వృద్ధులను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగితే ఎలా అంటూ స్థానికులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అటు ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ కొత్తగూడెం జిల్లా దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. అయితే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుందని చెప్పారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టారని విమర్శించారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కి పంపమని నోటీసులు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏండ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద 172,000 వెనక్కి కట్టాలని నోటీసులు ఇచ్చారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శించారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్కి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.